నరసింహకొండ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం కేంద్ర ప్రభుత్వ ప్రసాదం పథకం కింద ఎంపిక కావడం నాకు చాలా సంతోషంగా ఉందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు వైకుంఠం నుంచి తిరుమల వెళ్లేప్పుడు తొలిపాదం మోపిన ప్రాంతం వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయమని చెప్పారు. ఆలయ విశిష్టత గురించి, ప్రాముఖ్యత గురించి కేంద్రానికి నివేదించామన్నారు. నరసింహకొండలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఇక్కడ కోనేర్లు, గిరి ప్రదక్షిణ చేసే ప్రాంత అభివృద్ధి, దశావతారాల వద్ద అభివృద్ధి చేసేలా అడిగామని, నా ప్రయత్నంలో నాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఉషమ్మ, దీపా వెంకట్, డిఫెన్స్ అడ్వైజర్ సతీష్, అప్పటి కలెక్టర్ చక్రధర్ బాబులు ఎంతగానో సహకరించారని, వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నెల్లూరు జిల్లాకే ఒక సంతోషకరమైన వార్త చెప్పేదానికే ప్రత్యేకమైనటువంటి ఈ విలేకరుల సమావేశం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం దేవరపాళెం వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కేంద్ర ప్రభుత్వ ప్రసాదం స్కీమ్ కింద ఎంపికైందని చెప్పేదానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రసాద స్కీమ్ కింద ఒక్కో సంవత్సరం ఒక్కో దేవస్థానానికి అవకాశం ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విశిష్టతని అధికారులకి, అటు కేంద్ర మంత్రులకి అందరికీ తెలియచేసి, ఈ యొక్క వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఒక ఘనమైన ఆధ్యాత్మిక వారసత్వం కలిగినటువంటి ఈ యొక్క వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆ యొక్క దేవాలయం, ఆ యొక్క దేవాలయానికి మరో విశిష్టత కూడా ఉంది. వైకుంఠం నుంచి వెంకటేశ్వర స్వామి తిరుమలకు వచ్చేటప్పుడు, వైకుంఠం నుంచి వెంకటేశ్వర స్వామి తిరుమలకు వచ్చేటప్పుడు తొలిపాదం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే లక్ష్మీ నరసింహస్వామి దేవరపాళెం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో తొలిపాదం కుడిపాదం మోపారు. ఆ కుడిపాదం ఆ యొక్క ఆనవాళ్ళు కూడా అక్కడే ఉన్నాయి. రెండో పాదం దేవుడి గడప, కడప జిల్లాలో దేవుడి గడపలో రెండో పాదం ఎడవ పాదం పెట్టారు. రెండు పాదాలు కూడా తిరుమల మీద పెట్టి అక్కడ ఆ వెంకటేశ్వర స్వామి గుడికి ఒక ప్రత్యేక కారణంగా నిలిచింది. ఇది పురాణాలు చెప్తూ ఉన్నాయి, ఇది ఆధ్యాత్మిక చరిత్ర. అందరి మనోభావాలు కూడా ఏదైతే వెంకటేశ్వర స్వామి కుడిపాదం వైకుంఠం నుంచి తిరుమల వెళ్ళేటప్పుడు పెట్టిన ప్రాంతం వేదగిరి లక్ష్మీనరసింహ దేవస్థానం. దీన్ని ఎలాగైనా సరే ప్రసాదం స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చే అవకాశం ఉండవు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ప్రసాదం స్కీమ్ ఉంది, ఆ ప్రసాదం స్కీమ్లో దీని కానీ ఏర్పాటు చేసినట్లయితే దాదాపు 50 కోట్ల రూపాయలు కాస్త అటు ఇటుగా నిధులు విడుదలవుతాయి. అందుకే ఇక్కడ కోనేరులు అభివృద్ధి చేయాలా, ఇక్కడ అన్ని రకాల క్వార్టర్స్ కూడా నిర్మించాలా, అదేవిధంగా గిరి ప్రదక్షిణ చేసే ఆ యొక్క స్థలాన్ని బాగా వెడల్పు చేయాలా, అదేవిధంగా గోవిందరావు స్వామి దేవస్థానాన్ని పురాతన దేవస్థానం అభివృద్ధి చేయించాలా, అంతేవిధంగా ఆ కోనేరులన్నీ అభివృద్ధి చేయటమే కాకుండా ఆ దశావతారాలు ఏదైతే ఉన్నాయో అక్కడ కూడా అభివృద్ధి చేసి తీరాలా, అదేవిధంగా ఆ యొక్క పూర్తిగా ఒక ఆధ్యాత్మిక శోభ వచ్చేదానికి వెంకటేశ్వర స్వామి కుడిపాదం తొలిపాదం పెట్టిన ఆ ప్రాంతంలో కూడా ఒక చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడేదానికి నిర్మాణం సాగించాలని చెప్పని అనేక ప్రయత్నాలు గత 4 ఏళ్లుగా అనేక ప్రయత్నాలు చేయటం జరిగింది. సంతోషం. నరసింహస్వామి ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రసాదం స్కీమ్ కింద ఇది ఎంపికైందని చెప్పని చెప్తూ, ఇందుకు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి వారు ఆశీస్సులు ప్రధాన కారణమైతే, స్థానిక శాసనసభ్యుడిగా నేను చేసింది కేవలం ఒక ప్రయత్నం తప్ప ఈ యొక్క ఘనతంతా కూడా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీ నరసింహస్వామి చెందుతుంది. అయితే నా ప్రయత్నంలో సహాయం చేసిన వాళ్ళ పేర్లు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అదృష్టం కొద్దీ కిషన్ రెడ్డి గారు
ఈ యొక్క టూరిజం శాఖ రావటం, ఈ యొక్క ప్రసాదం స్కీమ్ కూడా టూరిజం శాఖ కింద ఉండటంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకునేదానికి ఏదైతే భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చేసిన సహాయం, వెంకయ్యనాయుడు గారు దీని మీద ఆఖరిలో వారు ఉపరాష్ట్రపతిగా దిగిపోయే ముందు రోజు అధికారికంగా కూడా లేఖ రాయటం జరిగింది. అదేవిధంగా వెంకయ్యనాయుడు గారి భార్య ఉషమ్మ, వెంకయ్యనాయుడు గారి కుమార్తె దీపా వెంకట్ వారు కూడా ఒక 1.5 సంవత్సరం ముందే ఆ కొండకి వాళ్ళని పిలిచినప్పుడు, వాళ్ళు విచ్చేసినప్పుడు ఆ రోజు వాళ్ళు కూడా మాట చెప్పడం జరిగింది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.